రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతు, 2,500 రూపాయలు మహిళలకు, 2,00,000 రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను. నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు, చట్టబద్ధత తెస్తామని చెప్పారు, మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరవీర స్థూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని, మీకేదైనా బేసిజాలు ఉంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకి నా రాజీనామా లేక విచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది.